నమస్తే అండి కొబ్బరి చెట్టులో కాయలు బాగా పండి ఎండినవి ముదురు టెంకులుగా ఇలా మొలకలు వచ్చి మనకు కనిపిస్తూ ఉంటాయి వీటిని పగలగొట్టి చూసినప్పుడు ఇలా మొగ్గల పుష్పం ఏర్పడుతుంది కొబ్బరిలో ఉన్న నీరు శాతంను పీల్చుకొని ఇలా పువ్వు రూపంలో మారుతుంది ఈ పువ్వులను తినడానికి ఎక్కువగా గ్రామీణ వాసులు పెద్దలు పిల్లలు ఇష్టపడి మరి తింటూ ఉంటారు తినడానికి తీయగా రుచికరముగా ఉంటాయి కొబ్బరి కంటే కూడా ఇందులో ఎక్కువ పోషకాలు ఉన్నాయి కొందరు మాత్రం కాయలో ఉండి పుష్పమును తీసి పడేస్తుంటారు ఈ కొబ్బరి పువ్వును తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలు లాభాలు చాలా ఉన్నాయి ఆలయంలో కొబ్బరికాయను కొట్టినప్పుడు పువ్వు ఉంటే దాన్ని మంచి శకునముగా భావిస్తుంటారు శాస్త్రీయంగా చెప్పుకుంటే కొబ్బరి పువ్వు పరిపక్వ కొబ్బరికాయలో అభివృద్ధి చెందుతున్న మొలక లేత కొబ్బరి నీరు కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి మరియు రోగనిరోధక శక్తిని రెట్టింపు చేస్తుంది ఇవి కాలానుగుణ ఇన్ఫెక్షన్ల నుండి పూర్తి రక్షణ కలుగుతాయి ఇవి తినడం వలన జుట్టుతో పాటు చర్మాన్ని కూడా అందముగా మార్చే శక్తినిస్తుందని నిపుణులు చెబుతారు అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడంలోనూ ఇన్ఫ్లుయిన్ స్రావాన్ని ప్రేరేపించడంలోనూ సహాయపడి మధుమేహం వంటి సమస్యలకు అదుపుగా ఉంచి ప్రాణాంతకరమైన వ్యాధిని దరిచేరకుండా చేయడంలోనూ మరియు అధిక బరువు తగ్గించడానికి మేలు చేస్తాయి ఈ కొబ్బరి పువ్వులను వంటలలో బజ్జీలు కానీ మక్ని శాస్తో జోడించి కొన్ని రకాలుగా తయారు చేసి తింటున్నారు